అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలని నెల్లూరు వరికుంటపాడు తహసీల్దార్ రవీంద్ర బాబు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రవీంద్ర బాబు మాట్లాడుతూ మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు రాకుండా సచివాలయ సిబ్బంది తన వంతు బాధ్యతగా పనిచేయాలన్నారు. గతంలోలాగా గ్రీవెన్స్ లో మండల పరిషత్ మండల కార్యాలయాలలో ఉండబోవని ప్రస్తుతం సచివాలయం వద్ద గ్రీవెన్స్ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. సచివాలయ పరిధిలో ఉన్న గ్రామాలకు సంబంధించి ప్రజల యొక్క సమస్యలను వీలైనంత త్వరగా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు అర్హులైన వారి పేరును నమోదు చేసుకోవాలన్నారు. పింఛన్ అర్హత ఉండి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పింఛనుదారుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్ బాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకేవేసి చేయకుండా మన నిర్లక్ష్యం వల్ల ఎవడైనా చచ్చిపోతే ఆ కుటుంబం వైఎస్ఆర్ జీవిత బీమా కింద కవర్ కాలేదు అంటే 100కి 100% మన తప్ప అవుతారు. దయచేసి రేషన్ కార్డు, వైఎస్ఆర్ జీవిత బీమా ఇవి రెండు కూడా పరస్పరం అనుసంధానం చేయబడినటువంటి రెండు అంశాలు, రెండు కోఆర్డినేట్ చేసుకోవాలి. అందువల్ల ఈకేవైసీ తొందరగా చేయండి. ఈకేవైసీ చేసే లోపల ఈకేవైసీ కానీ వ్యక్తి చనిపోతే బీమా కింద కవర్ కాదు. అది ఉద్దేశపూర్వంగా ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఒక లెజిటిమేట్ ఇన్సెంటివ్ని, ఒక లెజిటిమేట్ మానిటరీ బెనిఫిట్ని మనం పోగొట్టినట్టు అవుతాం. ఈసీకే ఇవన్నీ కూడా ఎందుకు అని చెప్పకపోతే ద్రవి పెడుతున్నారు అంటే ఇది కారణం. అన్ని పథకాలు కూడా ఈ రేషన్ కార్డు చుట్టూ, రైస్ కార్డు చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అది అక్నాలెడ్జ్ చేయాలి, ఈకేవైసీ చేయాలి. అవి రెండు అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయాలు. అది చేయకపోతే ఇంక ఏ పథకం కింద కూడా కవర్ కాకుండా పోతారు. దయచేసి అందరూ పాటిస్తారని కోరుతున్నాం. చాలా వరకు కంప్లీట్ అయినది, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది సార్?